నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో ఉన్నాం గుమ్మడిదల నుంచి కానుకుంట వరకు ఎవరైతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో అలాగే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ఒక్కసారి నా బండెక్కి ఒక నాలుగు రౌండ్లు వేద్దాం మీ నడువులు ఎరగపోతే నన్ను అడగండి అట్లాంటి పరిస్థితిలో గుమ్మడిదళ నుంచి కానుకుంట రోడ్డు అంత అధ్వానంగా ఉంది ఎక్కడ చూసినా గుంతలే చాలామంది కానుకుంట గ్రామస్తులతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆ రోడ్డు మీద వెళ్తూ కింద పడిపోతున్న పరిస్థితులు చేతులు కాళ్ళు ఎరగొట్టుకుంటూ ఉన్నారు ఆధారాలు లేకుండా నేను ఈ మాటలు మాట్లాడట్లేదు బీఆర్ఎస్ నాయకులు కోపం వచ్చినా పర్లేదు స్థానిక ఎంపీపీ ప్రవీణ స్పందించాలి స్థానిక జెడ్పీటీసీ స్పందించాలి ఇదే కానుకుంట గ్రామంలో ఉన్న ఎంపీపీ స్పందించాలి ఇక్కడున్న ప్రజాప్రతినిధి స్పందించాలి ఒకసారి ఈ ఎక్స్రే చూడండి కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి కానుకుంట రోడ్డు మీద వెళ్తూ ఎదురు నుంచి ఒక వాహనం ఢీకొట్టడంతో ఆయన చేతులు ఇరిగిపోయినాయి ఆ చేతి వేళ్ళు చూడండి ఎట్లా ఇరిగిపోయినాయో ఆ ఫోటోలు మనకు పంపించారు మార్క్ చేసున్న దగ్గర ఇరిగిపోయినాయి ఇంకో చెయ్యి చూడండి చెయ్యి పరిస్థితి ఇట్లా ఉండాల్సిన ఏళ్ళు ఇట్లా ఏళ్ళు కట్ అయిపోయినాయి దీనికి బాధ్యులు ఎవరు దీనికి కారణం ఎవరు ఇట్లా ఈ ఒక్క ఫోటోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలామంది ఈ రోడ్ల మీద వెళ్తూ కిందపడి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉన్నారు ఇదేనా అభివృద్ధి కానుకుంట రోడ్డు ఎట్లా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి నేను ఏవైతే మీకు ఎక్స్రే ఫోటో చూపిస్తూ ఉన్నానో ఈ ఎక్స్రే ఎవరితో కాదు కానుకుంట గ్రామానికి సంబంధించిన ఒక యువకుడిది నాతో పాటు ఉన్నాడు ఆ వ్యక్తి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీరు నాకు ఫోటోలు పెట్టారు ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా స్పందించాలి అని చెప్పి మీరు నాకు ఒక మెసేజ్ పెట్టారు నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చేయి చూపించాను అన్న ఒకసారి కళ్ళు పెట్టుకొని చూడాలి లీడర్లు ప్రతిపక్ష నాయకులను కూడా నేను ఎందుకు మెన్షన్ చేస్తూ ఉన్నానంటే ఈ రోడ్డు కోసం ఎన్నో రోజులుగా పనులు జరుగుతున్నాయి అని చెప్పి అధికార పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు కోటి రూపాయల పైనే శాంక్షన్ అయ్యింది అని చెప్పి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు కానుకుంట రోడ్డుకి సంబంధించి ఆ కోటి రూపాయలు ఎటుపోయినాయి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి ధర్నాలు రాస్తారోకలు చేయాల్సిన ప్రతిపక్ష నాయకులు ఓ యువకుడు కొట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు ఏం పని చేయకుండా సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ప్రజాప్రతినిధుల తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను ఈ రోడ్డు మీద మీరు బండ్ల మీద ప్రతిరోజు తిరుగుతారు చెయ్యర కొట్టుకున్నారు ఏంటి వర్షాలు పట్టడం వల్ల రోడ్డు సరిగ్గా లేకపోవటం వల్ల రోడ్డు బాగాలేక మాకు చాలా ఇబ్బంది అయిపోయిందన్న మాకే కాదు అంటే గ్రామంలో ఉన్న మా విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి అందరికీ చాలా ప్రాబ్లం ఇబ్బందిగా అవుతుంది మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అయింది మొన్న నేను రీసెంట్గా ఒక వారం కింద వస్తుంటే కారు యాక్సిడెంట్ అయ్యింది పడిపోయిన పక్కన పడిపోయింది కారు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది నా చెయ్యి ఇరిగిపోయింది అయితే రావడానికి కూడా చా అందరికి చాలా ఇబ్బందిగా ఉంది అయినా కానీ ఇంతవరకు వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు తవ్వి కూడా దాని తోపట్టి ఎమ్మెల్యే గారు కానీ ఆరు నెలలు అవుతుంది మరి ఇక్కడ ఏం చేస్తున్నారో లేదు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు కానుకుంటకు రావడం కూడా మానేసారు ఆ రోడ్ గారు ఆయన నుంచి గుమ్మడల వరకే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ రోడ్డు మాత్రం ఇంతవరకు కూడా పట్టించుకోవట్లేదు మళ్ళీ ఈ వర్షాల వల్ల ఇంకెక్కువైపోయింది అది ఎవ్వరు పోకుండా కూడా పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం మీరు కూడా ఇక్కడి నుంచి వచ్చినట్టు చూస్తుంటారు నేను వచ్చేటప్పుడు కూడా మా వ్యాన్ బోల్తో పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఎక్కడ గుంతుందో అర్థం కావట్లా వర్షం వల్ల నీళ్ళు నిలిచిపోయినాయి గుంతలు కూడా చిన్న చిన్న గుంతలు కాదు పెద్ద పెద్ద గుంతలు మీ ఊర్లో ఎవరన్నా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ప్రజాప్రతినిధి పేరు నాకు గుర్తు రావట్లే నాకు తెలుసులే కానీ వైసీంపీ ఇక్కడే ఈ ఊరే కదా అయింది పేరేంటన్నా వెంకటేష్ వెంకటేష్ గౌడ్ గారు మంజులా వెంకటేష్ గౌడ్ గారు మీ ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి చెయ్యరగ కొట్టుకున్నాడు ఈ రోడ్డు మీద వెళ్ళి మీకంటే కార్లు ఉంటాయి అందరు కార్లు ఉండవు కదా బైకుల మీద వెళ్ళాల్సిన పరిస్థితి మీరు ఎమ్మెల్యే గారిని గట్టిగా పట్టుకొని ఈ రోడ్డు వేయించడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది చాలామంది పడుతూ ఉన్నారన్న వచ్చినారన్న ఆ రోడ్లో ఎట్లు వస్తాం అసలు రావడానికి వీలు లేదు బైక్ మీద వస్తే అసలు రావడానికి వీలు ఉండదు ఆ బైక్ మీరు రివర్ తీసుకొని వెళ్ళిపోవాలి వెనక్కి లేకపోతే కింద పడాలి అంతే చేతులు ఎరగొట్టుకోవాలి ఈరోజు నా పరిస్థితి అది ఇప్పుడు నేను ఏ పని లేకుండా ఇప్పుడు నేను పొలం పనులు చేసుకున్న టైం ఇప్పుడు నేను ఆటలు వేసుకోవడానికి పని లేకుండా ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నాను ఇది కారణం వారు రోడ్డు వేయాలి కదా ఇప్పుడు నాలాగే వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగదు కదా ఇప్పుడు నేను ఒక్కనైనా రేపు ఎంతమంది అవుతున్నాం అట్లా ఆ రోడ్ మీద తొందరగా వేయించాలని చెప్పేసి అడుగుతున్నాం కానీ అన్న తప్పుగా అనుకోకుండా ఇంతమంది రైతులు ఉన్నారు ఇంతమంది యువకులు ఉన్నారు చాలా యాక్టివ్గా ఉంటారు మీరు అంతా ఎలక్షన్లు వచ్చినప్పుడు పనిచేస్తారు పార్టీలకి ఎందుకు గట్టిగా అడగలేకపోతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నిలదీయలేకపోతున్నారు ఇక్కడ స్థానిక జనాలు నేను అడుగుతున్నామన్నా అడిగేవాళ్ళు అడుగు అడుగుతున్నాం ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏదో అడగలేదు వాళ్ళు నేను కొట్లాడే వాళ్ళే కొట్లాడుతున్నామో అడుగుతున్నాము వాళ్ళు అడగకపోవడం వల్లనే ఇలా ఎవరు పట్టించుకోలేక అలాగే ఉండిపోతుంది మా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా అవుతుంది వాళ్ళ అందరికీ ఒకరికి కాదు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతారు అంతే మేము ఏంటంటే ముందుకొచ్చి చెప్పుకుంటాం మాకు ఇబ్బంది జరిగిందని చెప్పుకుంటాం వాళ్ళు చెప్పుకోలేకపోతారు దశ పెట్టుకుంటారు అంతే ప్రాబ్లం సో ఇప్పుడు మీరు పొలం పనులు చేసుకునే టైం ఇది నాట్లు అవన్నీ చూసుకోవాలి కదా వర్షాలు పడుతున్నాయి ఎన్ని రోజులు రెస్ట్ చెప్పారు డాక్టర్లు ఇప్పుడు రెస్ట్ చాలా ఇప్పుడు అయినా చాలా వరకు రెస్ట్ చెప్పారు ఎంతైనా కానీ వాళ్ళు చెప్పినా కానీ మనకి చాలా రెస్ట్ తీసుకోవాలి కదా అదే మన ఫ్యాక్చర్ అనేది మొత్తం భయ వరకు చేసుకోవాలి నార్మల్గా మనం ఏ పని చేసినా కానీ మళ్ళీ దానికి ఇబ్బంది అవుతుంది ఏదో అలాగే చెప్పారు వద్దు ఏ పని చేయొద్దని చెప్పేసారు ఇప్పుడు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి కాదు పరిస్థితి కూడా అంటే ఇప్పుడు ఈ ఏళ్ళు మీ ఏదో ఫోటో నేను చూపించిన ఫోటోలో ఏళ్ళు కట్ అయినట్టు ఉన్నాయి ఇక్కడ అవి అతికిచ్చి ఆపరేషన్ చేస్తారా ఎట్లా లోపల రావటం వేస్తారు చిన్న రాడ్స్ వేసి అతికిచ్చి ఆపరేషన్ చేస్తారు దీనికి మళ్ళీ ఇంకొక ఖర్చు పక్క మనకి ఖర్చు పనులు వేస్ట్ ఆ ఖర్చు అయిపోయింది సరే మన ఖర్చు అంటే మనం ఏదన్నా చేయించుకుంటాం మన హాస్పిటల్ పని కాబట్టి ఖచ్చితంగా చేయించుకుంటాం ఇప్పుడు నేను పని చేసుకోకుండా అయిపోయింది నాకు ఇప్పుడు మూడు నెలలు ఆరు నెలలు రెస్ట్ కాను పనికి పని చేసుకుని అయిపోయింది నా పొలం పనులు అర్జెంట్ పనులు అది వేస్ట్ అయిపోయింది నా సీజన్ నాకు మళ్ళీ ఆర్డర్స్ వచ్చేట అది వేస్ట్ అయిపోయింది అన్ని పనులకు ఇబ్బంది ఇప్పుడు నా నాలాగే సరే నేను ఒక్క అయిపోయినామో ఓకే అలాగే చాలా మంది కూడా అవుతుంది కదన్న కొంచెం చూసుకోవాలి కదా ఇదన్నీ పట్టించుకోవాలి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న అందరూ నాయకులు కానీ కొంచెం ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి దృష్టిని మళ్ళీ ఆ రోడ్ను రిపేర్ చేయించాలి ఖచ్చితంగా నాలాగా ఎవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను సో ఒక మనిషికి రెండు చేతుల్లో కుడి చెయ్యి చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే కుడి చేతితో మనం ఏదన్నా బరువెత్తినా అట్లాగా ఎడం చేత్తే ఎత్తలేం అట్లాంటి కుడి చేయి ఎరగొట్టుకున్నాడు ఆయన చేసిన తప్పేం లేదు కానుకుంట నుంచి గుమ్మడితల వెళ్ళాడు వాళ్ళ ఊరు నుంచి ఏదో పని మీద గుమ్మడితల వెళ్ళాడు అది పెద్ద ఎన్నో కిలోమీటర్లు కూడా కాదు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఐదారు కిలోమీటర్లు వెళ్ళేలోపే అతను కింద పడాల్సిన పరిస్థితి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది ఈ చెయ్యిని చూడండి ఏం మనం కల్పితం చేసి చూపించేది కాదు ఎక్సరేలతో సహా చూపిస్తున్నాను దయచేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు స్పందించాలి ఇప్పటికే కోటి రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి ఈ రోడ్డుకి సంబంధించి మీ ప్రజాప్రతినిధులు ఇక్కడ చెప్తున్నారు అవి కూడా సరిపోవు ఇంకో ఏడు కోట్ల రూపాయలు అవసరం అవుతే నా సొంత నిధులతో నేను రోడ్డు వేపిస్తానని చెప్పి ఎమ్మెల్యే గతంలో వచ్చి కొబ్బరికాయ కొట్టెళ్ళారు ఆ కొబ్బరికాయలు కొట్టడమే సరిపోయింది కానీ ఇప్పటివరకు ఎవరు ఈ రోడ్డు గురించి మాట్లాడిన పరిస్థితి లేదు ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించాలి కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు బీఎస్పీ వాళ్ళు అందరూ ఇక్కడున్న గ్రామస్తులందరినీ కలిసి ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడించండి అప్పుడైనా ఈ రోడ్డు వేస్తారు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు నిడిచిపోతూ ఉన్నాయి పెద్దలు వాన పడినప్పుడు ఆ రోడ్డు మీద నీళ్లు నిడిచిపోతూ ఉన్నాయి రైతులు కూడా టీవీఎస్ ఎక్సెల్ వేసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా కింద పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి సో ఇవన్నీ గమనించి ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి కానుకుంట గ్రామస్తులతో పాటు గుమ్మడితల మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ తల మండలం నుంచి